కోసం పనిచేయడానికి, మీ సమస్యల్ని తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ విధంగా అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి పోటీ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామో, పోటీ పరీక్షలకు ప్రిపేర్ కాండి, మీరు సన్నద్ధులు కాండి, ప్రభుత్వంలో ప్రైవేట్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు, నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్ళ నీ శాతనైతే ఒక ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు, రాపిట ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడిపోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితలేదు కానీ నల్లగొండ పోయింది. అందుకే ఇవాళ అట్లాంటి మాటల మాయలో పడకండి. 10 ఏళ్ళు ఆయన కుర్చీలో ఉండి తెలంగాణకు రావాల్సిన నీళ్లు తీసుకురాలే, కట్టాల్సిన ప్రాజెక్టులు గతలే, 10 ఏళ్ళు చేయలేని పని. 60 రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇవాళకి 69 రోజులు అయింది, ఏం చేయలేదు అప్పుడే ఈ ప్రభుత్వం అని ఇవాళ మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నాడు. మీరు ఆలోచన చేయండి, 3665 రోజులు ఉన్న చంద్రశేఖరరావు కృష్ణానది జలాలలో ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీ నీళ్లను కేటాయించి, తెలంగాణకు రావాల్సిన హక్కులను తాకట్టు పెట్టి 299 టీఎంసీలు ఈ 10 సంవత్సరాలు శాశ్వతంగా వాళ్లకు రాసిచ్చిండు. 10 ఏళ్ళు ఆయన రాసిస్తే నేను వచ్చిన 10 రోజుల్లోనే ఆ నీళ్లు లేదా తేలేదని నన్ను తిడుతున్నాడు. ఇవాళ మీరు చెప్పండి, ఆయన సంతకం పెట్టడమే ఇవాళ గుదిబండగా మారింది. ఆయన శాఖ కాకపోతే ఏం చేయకుండా పక్కన పడేసి ఉంటే నేనే కొట్లాడి ఇవాళ ఆ నీళ్లు తెచ్చడం. ఇవాళ నువ్వు పెట్టిన సంతకాలు మా పాలిట గుదిబండగా మారినాయి, తెలంగాణ రైతుల పాలిట మరణ శాసనంగా మారింది. ఇవాళ నువ్వున్నప్పుడే కదా నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణలో ఎన్నికలు ఉంటే గ్రామాలలో యువకులు ఎన్నికల నిర్వహణలో ప్రజారాజ్యాన్ని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అందరు ఆ కార్యక్రమాలలో బిజీగా ఉంటే మీ చీకటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు 100,000 మంది పోలీసులను నాగార్జున సాగర్ మీదకి పంపించింది. నీ మిత్రుడు పంపించినందుకే కదా ఆ పోలీసులను తొలగించడానికి నరేంద్ర మోడీ గారు సిఆర్పీఎఫ్ పోలీసులను నాగార్జున సాగర్ బ్రిడ్జ్ మీదకి పంపించండు. జగన్మోహన్ రెడ్డి ఆక్రమించుకోకపోయినుంటే నరేంద్ర మోడీ సిఆర్పీఎఫ్ బలగాలను అక్కడికి పంపిండేవాడు కాదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిఆర్పీఎఫ్ బలగాలు అక్కడ ఉన్నాయంటే 30 తారీఖు నాడు తెలంగాణ సెంటిమెంట్ తో ఎన్నికలలో నెగ్గాలని ఆంధ్ర వాళ్ళు నాగార్జున సాగర్ ఆక్రమించుకున్నారని పెడబొబ్బలు పెట్టి ప్రజల్ని తప్పుదారి పట్టించి తెలంగాణ సెంటిమెంట్తో ఎన్నికల్లో నెగ్గాలని నువ్వు కుట్ర చేస్తే ఈ తెలంగాణ సమాజం తిప్పికొట్టి నిన్ను పొందబెట్టిండ్రు. ఇవాళ అడ్డ మీద కొట్లాడితే కుదరదు, ఇవాళ చట్టసభలల్లో మాట్లాడాలి, చట్టసభలల్లో తీర్మానాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి మన సమస్యలు పరిష్కరించుకోవాలి. అందుకోసం శాసనసభలో తీర్మానం పెడితే మీరు రాని రారు. ఇవాళ ఢిల్లీతో కొట్లాడదామంటే మీరు ఇంట్లో నుంచి కదలరు. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ దారి లేక మళ్ళీ నీళ్ళ దారి పట్టిండు, ఎందుకంటే ఏ సెంటిమెంట్ ఆయన దగ్గర లేదు.